వైద్యం వికటించడంతో 2 నెలల బాలుడు మృతి చెందాడు. చేవెళ్ళ మండలం వెంకనగూడకు చెందిన మధురవేణి రామ్రెడ్డి కుమారుడిని శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో శంకరపల్లిలోని అమృత చిల్డ్రన్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో నగరంలోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. కాగా బాలుడు చెవిలో వేయాల్సిన మందును నోట్లో వేయడంతోనే మృతి చెందినట్లు లోటస్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు అమృత ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్వాస ప్రాబ్లం కారణంగా శంకరపల్లిలో ఉన్నటువంటి అమృత హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ అబ్బాయికి 2 నెలల అబ్బాయికి నెబ్లైజర్ ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయ్యేసరికి రాత్రి 1 గంట ప్రాంతంలో మళ్ళీ అమృత హాస్పిటల్కి రావడం జరిగింది ట్రీట్మెంట్ గురించి. అప్పుడు మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్స్ శాంత అబ్బాయికి నెబ్లైజర్ ట్రీట్మెంట్ చేసింది. అప్పటికి కూడా ఆయన రెస్పాండ్ కాకపోయేసరికి డాక్టర్ భాగ్యరాజు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాంటీబయాటిక్ అనే డ్రగ్ ఇచ్చింది. పొరపాటున చెవిలో వేయాలని చెప్తే పొరపాటున నోట్లో వేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అబ్బాయి రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు అనుమానంతో లోటస్ హాస్పిటల్ తీసుకెళ్లారు. లోటస్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రాడెట్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈ హాస్పిటల్ యాజమాన్యం మీద అలాగే హాస్పిటల్ సిబ్బంది పైన ఈ చనిపోయిన అబ్బాయి తాత అయినటువంటి కృష్ణారెడ్డి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఉదయం. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం.